కరోనా నివారణకు గ్రామ స్థాయిలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చేలా చూడాలని సూచించారు. చినగంజాం మండలం మోటపల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా గ్రామంలో సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ, మహిళా పోలీస్, ఆరోగ్య కార్యకర్త ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండోసారి కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షలు చేయించుకునేలాగా చూడాలని అన్నారు. సచివాలయం పరిధిలో 450 మంది పెన్షన్లు పొందుతున్నారని, ఆ వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, గోదాముల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 830 సేవల కోసం దరఖాస్తులు వచ్చాయని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. వాటిలో 90% దరఖాస్తులను నిర్దిష్ట గడువు లోపల పరిష్కరించినట్లు చెప్పారు. మిగతావి కూడా పూర్తి చేశామని, అయితే కొన్ని సాంకేతిక సమస్యల వలన కొంత ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. గ్రామంలో 3 సీసీ రోడ్లు కూడా పూర్తి చేశామని, భూ సమస్యల వలన 2 రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని చెప్పగా వాటిని పూర్తి చేసేలా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమారి, ఎంపీడీఓ విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ కృష్ణమోహన్, చినగంజం పిహెచ్సి డాక్టర్ విజయ్ కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత టీమ్గా దీంట్లో ఒక ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 3, అక్కడ 5 ఉన్నాయి కాబట్టి 2, ఒక 5 గ్రామాల్లో టీమ్ లాగా వెళ్ళి ఎక్కడైతే మీకు వార్డ్ అనిపించిందో జనాలు సహకరించకుండా టెస్టింగ్ కానీ దాని గురించి అక్కడ 4 టీమ్ లాగా వెళ్ళి ఆ గ్రామంలో ఒక హాఫ్ అన్ అవర్ ఫోటేసేటన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. పాత గ్రామానికి అయితే బిల్డింగ్స్ ఉన్న దగ్గర మనం సచివాలయాలు కొత్తగా కడుతుంటే దానివల్ల ఇంకా కొంచెం మనకు అనవసరంగా సబ్సిడీస్ కట్టాల్సిన పని ఉండదు. అవన్నీ పేపర్ మీద నేను పొద్దుకొచ్చి ఇచ్చేస్తాను. దానివల్ల సబ్సెంటర్ కింద డిక్లేర్ అయిపోతుంది. హ్యాపీగా మనం సబ్సెంటర్ నంబర్ తగ్గిపోతుంది. నేను చెప్పాను కదా, నేను ఎంఆర్ఓ, ఏఈ హౌసింగ్ సూపర్వైజర్ ఐసీజీఎస్, వీళ్ళు ముగ్గురు సంతకం పెట్టి రావాలి. ఈ గ్రామం కట్టాలని సైట్ ఉంది కాబట్టి ఇక్కడే కట్టండి. సో ముందు ఆర్బీకే స్టార్ట్ చేయాలి. నేను ఈ క్రమంలో ఈరోజు చినగంజా మండలం మోటుపల్లి గ్రామంలో గ్రామ సచివాలయానికి విచ్చేసి మరి ప్రభుత్వం ద్వారా ఏవైతే సేవలు ప్రజలకి గ్రామ సచివాలయం ద్వారా డెలివరీ అవ్వాలో వాటన్నిటిని కూడా సమీక్షించడం జరిగింది. ఇంతవరకు 838 సర్వీస్ రిక్వెస్ట్లు ఈ గ్రామ సచివాలయం పరిధిలోకి వస్తే ఇక్కడ సిబ్బంది బాగా పనిచేశారు. దాంతోపాటు మరి ఈ గ్రామ సచివాలయ పరిధిలో కోవిడ్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఆ సచివాలయ సిబ్బందితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. మరి కాస్త ఇక్కడ ప్రజలు టెస్టింగ్ చేసుకునే విషయంలో కానీ కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచి వాళ్ళు ఏదైనా సరే ఈ కంట్రోల్ కంటైన్మెంట్ చర్యల్లో భాగంగా టెస్టింగ్ కానీ ట్రీట్మెంట్కి కానీ అట్లాగే ట్రేసింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కానీ ముందుకొచ్చే విధంగా కాస్త మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనిపించింది. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో ఇప్పటికే ఈ మండల టాస్క్ ఫోర్స్కి అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ కండక్ట్ చేసి తిరిగి మండల స్థాయిలో మంత్రి గారు చెప్పారు. ఆ క్రమంలో మన ప్రకాశం జిల్లాలో మరి మొత్తం ఎన్ని బిల్డింగ్స్ అయితే ఇప్పుడు కొత్తగా కట్టాలో వాటన్నిటికీ కూడా ల్యాండ్ అంతా కూడా 90% పూర్తి చేశాము. సో అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్స్గా మారుతున్నాయి కాబట్టి శాశ్వతంగా భవనాలు కట్టాలి. ఆ క్రమంలో ప్రకాశం